ఉంటే ఆశ మాషి వచ్చినా తెలంగాణ తెలంగాణ ఉంటే ఉట్టి ఇచ్చిపోయిందా కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు అది పద్ధతేనా ఆడబిడ్డగా ఆడవాడి ఆడ మనిషిలాగా మాట్లాడితేనేమో తెలంగాణలో ఏమనుకుంది నువ్వు ఆడల్లాగా మాట్లాడకపోతేమో మొగోడవా నీకు మొగతనం ఉందా నీ మొగోడవా నీ ఎట్టు చూడవు నువ్వు వాడరా వీడు వీడు వాడు మంత్రులను పట్టుకొని వాడు వీడు నరేంద్ర రెడ్డి గారిని చెప్తూనే కొడతాను ఒక మంత్రిని తెలంగాణ మంత్రిని చెప్తూనే కొడతా ఒకవేళ పొరపాటు అన్న క్షమాపణ కూడా చెప్పినాను నేను ఏదో తెలంగాణలో భాషలకు వస్తుంది క్షమాపణ ఎవరంటే ఎక్స్క్యూజ్ చేయండి తప్పని కూడా అన్నాడు అన్న తర్వాత పెట్టుకొని నరేంద్ర రెడ్డి గారిని చెప్తూనే కొడతా అంటది అక్కడ ఎమ్మెల్యే నువ్వు సుదర్శన్ రెడ్డి గారిని పోయి నువ్వు మొగడవేనా అంటది వాళ్ళ నియోజకవర్గంలో పోయి వాళ్ళ ఎమ్మెల్యేని సుదర్శన్ రెడ్డి నువ్వు మొగడవేనా అంటే వాళ్ళ ప్రజల్లో కోపం రాదా జగన్మోహన్ రెడ్డిని పోయి ఆడ ఆంధ్రలా అట్లే అంటారా చాలా మంది ఆడబిడ్డలు మా ఊళ్ళో అక్కడ ఆంధ్రలో ఉన్నారు రాయలసీమలు ఉన్నారు వాళ్ళు పోయి సేమ్ ఇట్లే మాట్లాడితే నచ్చుతుందా మేము మా గవర్నమెంట్ ఏం చేయనట్లు వాళ్ళదే మొత్తం అంతకుముందు మొత్తం చేసిపోయినట్లు మేము ఆదం చేసినట్లు మాట్లాడడం తప్పది అంటే తెలంగాణలో ఏదో అలజడి సృష్టించి వాళ్ళతో కొట్టించుకొని లొలి చేసి అలజడి సృష్టించి తెలంగాణ అల్లకల్లో చేయాలనేటువంటి ఆలోచన తప్ప వేరేం లేదు అక్కడ సొంతం పుట్టిన అన్ననే కదా అన్ననే ముఖ్యమంత్రి ఉన్న దగ్గర అన్ని చక్కగా ఉన్నట్లు తెలంగాణలో ఏం చక్కలేంటి చేస్తే ఎట్లా కానీ వాడు వీడు నువ్వు ఏ కాన్స్ చేసుకోతే వాడు అనబడుతుంది ఏ కాన్స్ చేసుకోతే వీడు అనబడుతుంది ఇదేం పద్ధతి అది ఇదేం సంస్కారం రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు మంచి పనులను కూడా మేము మంచిగా అంటాము నువ్వు రాజశేఖర రెడ్డి గారు అని తప్ప వేరే అవనం కదా చాలా మంది విగ్రహాలు ధ్వంసం చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఆంధ్రాలో విగ్రహాలు ఉండదు ధ్వంసం చేయాలంటే కూడా సంస్కారం కాదా బాబు అట్లా కాదని చెప్పినాము ఇక్కడ మేము పీక్ పడేసినామా కానీ ఆమె ఆడపిల్లలాగా మాట్లాడలేదు మొగోడివా నువ్వు మొగోడవేనా తెలంగాణ ఎవడని మొగోడవారా అని ఆడలు అంటారు అట్లా అప్పుడు ఏమంటాడు అంటే తెలంగాణలో మొగోడవాలి నువ్వు మొగోడవేనా అని ఇష్టానుసారంగా ఒక ఆడపిల్లలాగా మాట్లాడలేదు వాడు వీడు అని రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా వాడు వీడు అని మనం అనలే మేము కూడా మనసులమే మాకు కూడా కొద్దిగా ఓపిక సహనం ఉండేవరకు ఉంటాయి మొత్తం ఉండవదా